హాయ్ అండి, బాగున్నారా? చూడండి, మనకు ఆంజనేయ స్వామికి అరటికాయ దీపం ఎలా పెట్టాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇట్లాగా ఒక కాయను మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మధ్యలో ఇట్లాగా నూనె పట్టేలాగా, మనకు నువ్వుల నూనె కానీ లేదా అదే ఆవు నెయ్యి కానీ ఏది ఉన్నా సరే మీరు పోసేసి, ఇట్లాగా మీకు పటం ఉన్నా సరే విగ్రహం ఉన్నా సరే మీరు తీసుకొని ఆ స్వామికి పువ్వులు ఆకులతోటి అలంకరించండి. తమలపాకులన్నా అరటి పళ్ళన్నా చాలా ఇష్టమండి ఆంజనేయ స్వామికి. మీకు పంచముఖాలు ఉన్న ఏ రకమైన పటమైనా మీరు తీసుకుని ఆంజనేయ స్వామికి మీరు అరటికాయ దీపం పెట్టండి. ప్రతి మంగళవారం అయినా శనివారం అయినా పెట్టచ్చండి, మన ఇష్టం. మీకు ఆంజనేయ స్వామికి ఏ రోజైనా ప్రీతికరమైన రోజు మంగళవారం, అదేవిధంగా శనివారం ఇష్టం అండి. తమలపాకులతోటి జై శ్రీరామ అని రాసి మీరు పెట్టుకున్నా చాలా మంచిదండి. ఆ రోజు దీపారాధన చేసుకుని ఆయనకి ప్రసాదం అరటి పళ్ళు గిన్నె పెట్టుకున్నారనుకోండి, మీరు అలా 5 వారాలు కానీ లేదా 11 వారాలు కానీ మీరు చేసుకున్నారనుకోండి, ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుందండి. ఆరోగ్యం కోసం, మనకు ఐశ్వర్యం కోసం, పిల్లలకి ఏదైనా దుష్ట శక్తులు అనేది రాకుండా ఉంటాయండి. దీపారాధన పెడదాం మనం. మనం ఆయిల్ పోసుకొని దీపము ఒత్తులేసుకున్నాం కదా, దీపం పెట్టుకుంటే ఇది చాలా చాలా మంచిదండి. మన పిల్లలకి, మనకి, ఆరోగ్యానికి, ఆయనకి చాలా మంచిదండి. చాలా ఇష్టమైన దీపం అండి ఇది, చాలా ఆయనకి చాలా ఇష్టమైన దీపం అంట. అరటి పళ్ళతోటి పెద్దలు పుస్తకాల్లో రాస్తూ ఉంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు, మనం అవి చదివి మేము చూపిస్తూ ఉంటామండి. చాలా మంచిది ఇది, మీరు చేసుకుంటే ప్రతి మంగళవారం మీరు అనుకోని 4 వారాలు కానీ 5 వారాలు కానీ 11 వారాలు కానీ 9 వారాలు కానీ మీరు అలాగా అనుకొని మీరు చేసుకుంటే చాలా మంచిదండి ఇది. ఇలాగా దీపారాధన ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను కొత్త కొత్త విషయాలు, మంచి మంచి విషయాలు నేను చెప్తాను. మీకు మీ ఐశ్వర్యం కలిసి రావాలి, మీ పిల్లలకి మీకు ఆరోగ్యంగా ఉండాలి, అందుకని చెప్పేసి నేను మంచి మంచి పూజలు నేను చెప్తూ ఉంటాను. మీరు చేసుకుందరు కానీ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది నేను మీకు చెప్తాను. శనివారం, మంగళవారం చేసుకోవచ్చండి. శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజులండి. ఇలాగా అరటి పండు దీపం చాలా మంచిదండి, ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైంది. తమలపాకులు, పండు, అరటి పళ్ళు అంటే చాలా ఇష్టం. తమలపాకులు అన్నా చాలా ఇష్టం, అందుకని చెప్పేసి ఈ దీపం ఆయనకి చాలా ప్రీతికరమైనదండి. మీరు ప్రతి శనివారం కానీ ప్రతి మంగళవారం కానీ చేసుకోండి. ఇలాగా హనుమాన్ చాలీసా చదువుకోండి చేతనైతే, లేదా జై శ్రీరామ, జై శ్రీరామ అని మీరు 11 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ ఆయన కంటే ఆయన గురువు, ఆయన దేవుణ్ణి మనం స్మరిస్తే చాలు, ఆయన తాండవం చేస్తారటండి. ఆంజనేయ స్వామి చాలా ఆనందం వేసి చాలా ఆనందంగా ఉప్పొంగిపోతారట, ఆయనకంత సంతోషం అట, అందుకని చెప్పేసి అలా పెడతారు. అరటి పండు నైవేద్యంగా పెడదాం, వీలైతే మీకు చేసుకోండి. 5 శనివారాలు కానీ 7 శనివారాలు కానీ మీరు ఇలాగా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి. చూడండి ఎంత బాగా వెలుగుతుందో, ఎంత బాగానందంగా ఉందో, ఎంత అందంగా ఉన్నారో ఆంజనేయ స్వామి. థ్యాంక్ యూ అండి చూసినందుకు. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది నాకు లైక్లు చేయండి. నాకు ఏమన్నా తప్పులు చేస్తుంటే, మీకు నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు చెప్పండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి చూసినందుకు. ఇట్లాగ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఏ పటమైనా తీసుకొని మీరు చేయొచ్చండి ఇలాగా. థ్యాంక్ యూ అండి చూసినందుకు.